మూవీ డెఫినెట్లీ అండౌటెడ్లీ మంచి హిట్ మూవీ. మనమైతే లైక్ బోయపాటి సీన్ గారి దగ్గర నుంచి లేకపోతే బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో కాంబినేషన్లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో సో ఆ విధంగానే మూవీ ఉందన్నమాట. అండౌటెడ్లీ ఒక మంచి హిట్ మూవీ, డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు. అంటే ఈ మూవీలో ముఖ్యంగా లైక్ బాలకృష్ణ గారి చెప్పే డైలాగ్స్, ఫార్మర్ డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎలాంటి డైలాగ్స్, అకోరా గారి డైలాగ్స్ కావచ్చు అనమాట. సో ఈ మూవీలో చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా ఫార్మర్ డైలాగ్స్ కొన్ని ఉంటాయి. నేను ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలోకి దిగితే బ్రేకు లేని బుల్డోజ్ అని తొక్కి పడదు పుత, లెఫ్ట్ ఆ రైట్ ఆ టాప్ ఆ బాటమా ఎటు నుంచి లెక్క పెట్టుకున్న కొడక ఇంచు బాడీ కూడా దొరకదని చెప్పే డైలాగ్ కావచ్చు. లేకపోతే ఎదురోళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో, సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, సీను గారు నీ అమ్మ మొగుడు బాగున్నారా దానికి చాలా తేడా ఉందిరా లంబి కొడక అని చెప్తాడనమాట. సో ఆ డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా అకోర బాలకృష్ణ కొన్ని డైలాగ్స్ చెప్తాడనమాట. కాలు తువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది, మీరు ఒక మాట అంటే అది శబ్దం, అదే నేనంటే శాసనం, దైవ శాసనం, మీరు సమస్య వస్తే దండం పెడతారు, నేను ఆ సమస్యకే పిండం పెడతాను, పోతారు నాశ్యం అని చెప్తాడు. దేవుని కరుణించమని అడుగు, కనిపించమని కాదు అంటాడు. సో ఆ విధంగా బాలకృష్ణ గారి డైలాగ్స్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ అనమాట. సో నాకైతే లైక్ ముఖ్యంగా బాలకృష్ణ గారిని మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే లైక్ ఇప్పుడు అఖండలో లైక్ స్పిరిచువల్ క్యారెక్టర్ అగోరా క్యారెక్టర్ అంటే ఏ హీరో ఫుల్ లెంత్ రోల్ కొప్పుకోడు అనమాట. ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి చేసేసి వెళ్ళిపోతారు, కానీ ఈ మూవీలో ఫుల్ లెంత్ రోల్ ఉందన్నమాట. స్పిరిచువాలిటీ కానీ లేకపోతే అంటే ఇంకా లైక్ నాస్తికత్వాన్ని కూడా కొంచెం ఆపోజిట్గా దేవుడు భక్తి ఉండాలి కానీ చెప్పే మెసేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనలీ. సో నాకైతే ఇంకా బాలకృష్ణ గారి ఓల్డ్ మూవీస్లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, కులం గురించి చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ డైలాగ్స్ అని నాకు గుర్తొచ్చిందనమాట. నేను ఏ కులమో చెప్తాను విను, నాకున్న జ్ఞాన సంపదలో నేను బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతులు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కంబరిని, కుమ్మరిని, కంసాలిని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుని, కళ్ళుకిద్ద కార్మికుణ్ణి, కల్మషం లేని యాదవుణ్ణి, ఆపదలు అదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మని మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజపలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే నందమూరి బాలకృష్ణ అభిమానిని రా, ఎన్నాళ్ళలోనే కుల రాజకీయాలు ప్రజలు విసిగిపోయి ఉన్నారు, వారిని కలకద్దు, కలకలం పుట్టి కోపంతో కట్టలు తెంచుకొని ఒక్క కేక వేస్తే. సో ఆ డైలాగ్స్ ఎరాలు ఏ రేంజ్లో హిట్ అయినాయి, ఈ మూవీలో ఉండే డైలాగ్స్ కూడా మంచి మంచి రేంజ్లో హిట్ అవుతాయి, చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా బాగుంది బ్రో. తమన్ మ్యూజిక్ ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ, ఎందుకంటే లైక్ ఇప్పుడు తమన్ మ్యూజిక్ అంటే అలవైకున్నపురంలో తర్వాత ఇంత మంచి వైకిల్స్ ఆఫ్ తర్వాత ఇంత మంచి క్లాసిక్ మూవీ అనమాట. తమన్ ముట్టుకుందంతా బంగారమే, కొట్టిందంతా సిక్స్ అని అంటూ ఉంటారు కదా బయట. సో ఆ విధంగానే ఉంది. ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినారనమాట. బోయపాటి సీన్లో చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ముగ్గురు హీరోయిన్లు ఉంటారు, కానీ ఈ మూవీలో సింగిల్ హీరోయిన్ తీసుకొని ఆమె స్కోప్ చాలా బాగుందన్నమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ బ్రో, డెఫినెట్లీ వాచబుల్ మూవీ, డెఫినెట్లీ హిట్ మూవీ.